నల్గొండ జిల్లాపై కమలదళం చూపు పడిందా? కొంచెం రిస్క్ చేస్తే మెరుగైన ఫలితాలే ఉంటాయని పార్టీ నాయకత్వం భావిస్తోందా? త్వరలో అక్కడ అగ్రనేతల పర్యటనలు ముందు చూపుతోనేనా? నీలగిరి కొండపై కాషాయ జెండా ఎగరవేయాలి. ఒకప్పుడు గట్టి పట్టున ఈ ప్రాంతంలో తిరిగి ప్రాభవాన్ని చాటాలి. కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి కొంచెం కష్టపడితే ఇప్పుడు పార్టీ బలోపేతం కావడం పెద్ద కష్టమేమీ కాదన్న అంచనాల్లో ఉంది తెలంగాణ బీజేపీ నాయకత్వం. వారి సూచనలతో జిల్లా నేతలు కూడా నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతంపై సీరియస్ గా దృష్టి సారించారు. కేంద్రంలో అధికారంలో ఉండి పార్టీని బలోపేతం చేసుకోలేకపోతున్నామనే అసంతృప్తితోనే ఆ మధ్య జిల్లాకు పార్టీ చీఫ్ అమిత్ షాని పిలిపించి 3 రోజులు పర్యటించేలా చేశారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇలాగైతే లాభం లేదని మరోసారి పార్టీ బలోపేతంపై సీరియస్ గా దృష్టి సారించి ఆ దిశగా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా దళిత గిరిజన ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టాలనే ఆలోచనతో బీజేపీ నేతలున్నారు. బలపడే ప్రయత్నంలో భాగంగానే మునిపెన్నడూ లేని విధంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించింది బీజేపీ. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీ అనుబంధ శాఖల బలోపేతంపై కూడా దృష్టి పెట్టారు. నిజానికి నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో ఆ పార్టీకి మొదటి నుంచి బలమైన పునాదులే ఉండేవి. కానీ మధ్యలో ఆ పార్టీ ప్రాభవం తగ్గిపోయింది. పెద్దగా పార్టీ కార్యక్రమాలేవీ లేకపోవడంతో కేడర్ అయోమయంలో పడింది. అయితే ఇప్పుడు దూకుడుగా కార్యక్రమాలు మొదలు పెట్టడంతో కార్యకర్తలకు కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. ఇదే ఊపుని కంటిన్యూ చేసుకుంటూ వచ్చే ఎన్నికలో ఈ 3 జిల్లాల్లో కనీసం 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉందట. సీట్ల సంఖ్య ఎలా ఉన్నా ముందుగా అన్ని నియోజకవర్గాల్లో ఈసారి భారీగా ఓటింగ్ పెంచుకోవాలనే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్ని విస్తృతంగా జనంలోకి తీసుకుపోవడం లాంటి కార్యక్రమాలతో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ఉన్నారు నేతలు. కేంద్రం ఇచ్చే నిధులు, పథకాల్ని రాష్ట్ర ప్రభుత్వం జనానికి తెలియనీయడం లేదని, ఇకపై ఆ పని తామే చేయాలనుకుంటున్నారట బీజేపీ నేతలు. ఇదిలా ఉంటే ఇక ఇప్పటి నుంచి ఎన్నికల దాకా వీలైనంత మేరకు పార్టీ అగ్రనాయకుల పర్యటనలు జిల్లాలో ఉండేలా చూడాలని ఇక్కడి నేతలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అవసరమైతే పార్టీ చీఫ్ అమిత్ షాని కూడా మరోసారి ఇక్కడ పర్యటించేలా చూడాలని కూడా వారు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. ఏదేమైనా రాష్ట్రంలో, ఇటు జిల్లాలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్ని చూస్తుంటే బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తే వర్కౌట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.